सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीरु चूस्तुन्नारु केएंड निजा यूट्यूब चैनल फ्रेंड्स नार्मल गा मनम एदैना सरे डॉक्यूमेंट नी मनम स्कैन चेसी पीडीएफ लो मनम कन्वर्ट चेसुकोवालनुकुंटे कंपल्सरी मन दग्गर स्कैनर उंडाल्सि उंटुंदन्नमाट अला काकुंडा इंतक मुंदु उंटुंडे मनकु कैम स्कैनर अने पेरुतो ओक अप्लिकेशन कानी అది కంప్లీట్ చైనా అప్లికేషన్ కానీ మన యొక్క ఇండియన్ డెవలపర్స్ వచ్చేసి ఇప్పుడిప్పుడే ఒక కొత్త అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగిందన్నమాట దీని ద్వారా మీకు హై క్వాలిటీలో ఒక చిన్న యాడ్ లేకుండా కంప్లీట్ మీకు నచ్చిన రేంజ్ లో మీకు నచ్చిన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి మీరు పిడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని మీరు సేవ్ అనే చేసుకోవచ్చు డైరెక్ట్ మీ యొక్క మొబైల్ తో పైగా దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఫీచర్స్ ని చూస్తే మాత్రం నిజంగా ఫిదానే అయిపోతారు ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే ఉంటుంది కాకపోతే మీరు చేయాల్సిందే లేదు జస్ట్ నిజంగా అల్టిమేట్ అండర్ ఫ్రెండ్స్ ఇందులో మీరు కనీసం సైన్ అప్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఇందులో చూసుకోవచ్చు మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట ముందుగా మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఫైల్స్ ని ఏ విధంగా స్కాన్ చేసుకోవచ్చు అనే చూస్తాం దీంతో పాటుగా ఇక్కడ మీకు సంబంధించిన ఫోల్డర్ ని మీకు నచ్చిన రేంజ్ లో మీరు కన్వర్ట్ అనే చేసుకోవచ్చు అన్నమాట అంటే ఇక్కడ క్రియేట్ చేసుకొని మీ యొక్క ఐడి కార్డ్స్ కావచ్చు నోట్స్ కావచ్చు ఏదైనా బిల్స్ ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్ ఈ ఫోల్డర్స్ లో సేవ్ చేసి మీరు ఎవరికి కావాలి అని కూడా వాళ్ళకు సెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట అది చూడండి దీనికోసం మీరు ఏం చేయదు కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది దీని పైన క్లిక్ అనే చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు గ్రాంటెడ్ అలోనే చేయండి దేర్ ఆఫ్టర్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను ఒక విజిటింగ్ కార్డు ఉన్న దగ్గర దీన్ని నేను ఫోటో క్యాప్చర్ అనేది చేయడం జరిగింది క్యాప్చర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఏంది రావడం జరుగుతుంది తర్వాత మీకు పక్కనే ప్రొసీడ్ ఆప్షన్ కనిపిస్తుంటుందన్నమాట దీని పైన క్లిక్ అనే చేయండి ఇందులో మీకు కట్ చేసుకోమంటుందన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీకు అవసరం ఉంటుంది మీ యొక్క విజిటింగ్ కార్డ్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ విజిటింగ్ కార్డ్ మాత్రమే తీసుకోవడం జరిగింది మీరు ఫోటోని నేను సైడ్ నుంచి తీయడం జరిగింది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది మీరు స్ట్రైట్ గా చూస్తే తీస్తే మాత్రం అసలు అమేజింగ్ ఉంటుందన్నమాట దీన్ని మీరు లెఫ్ట్ రైట్ ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు కన్వర్ట్ చేసుకో డౌన్లోడ్ ఆల్రెడీ నాకు పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ కావడం జరిగింది లేదనుకుంటే కింద మీకు డన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని మనకు పిడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ కావడం జరుగుతుందన్నమాట ఇదొక అడిషనల్ ఫీచర్ అంటే ఇక పోతే ఇందులో మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే మన యొక్క పిడిఎఫ్ ఫార్మాట్ లో మనకు నచ్చిన వాటర్ మార్క్ ని కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కేజీ అండ్ టెక్నికల్ అని రాస్తాను రాసిన తర్వాత నేను ఓకే ఆప్షన్ క్లిక్ అనే చేయడం జరిగింది యాడ్ వాటర్ మార్క్ మీద క్లిక్ అనే చేయడం జరిగింది దీర్ ఆఫ్టర్ దీంట్లో మనకు మెయిన్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట ఇందులో మీరు మీ యొక్క అప్లికేషన్ కి లాక్ చేసుకోవాలనుకుంటే ఇన్బిల్ట్ లాక్ చేసుకోవచ్చు నేను ఫింగర్ ప్రింట్ ని ఇచ్చేస్తాను చూడండి మీరు మీకు నచ్చిన ఫింగర్ ప్రింట్ మీరు లాక్ ని వేసుకోవచ్చు లేదనుకుంటే డిఫాల్ట్ గా మీరు కొత్త పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట దర్ ఆఫ్టర్ ఒక్కసారి మీరు బ్యాక్ అని రండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే విజిటింగ్ కార్డ్ తీసుకుంటాను విజిటింగ్ కార్డ్ అనే కాదు మీకు నచ్చిన డాక్యుమెంట్స్ మీరు తీసుకోండి లైక్ దిస్ నేను దీన్ని స్కాన్ అనేది చేయడం జరిగింది స్కాన్ చేసిన తర్వాత మీరు డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి మీకు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోవాలో ఈ విధంగా మీరు చేసుకోండి దీంట్లో మీకు చూడడానికి ఒక యాడ్ కూడా ఉండదు దీని యొక్క పిడిఎఫ్ ఫార్మాట్ మీకు అవుట్పుట్ అనేది చూపిస్తాను కొంచెం వెయిట్ అనేది చేయండి దర్ ఆఫ్టర్ మీకు కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీని క్లిక్ చేసిన మరుక్షణమే ఇది ఆటోమేటిక్ గా ఇన్హాన్స్ అనేది చేసుకుంటుంది అన్నమాట దర్ ఆఫ్టర్ కింద మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది పైన మీకు పిడిఎఫ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దీని పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఎవరికి కావాలి అనుకుంటే డైరెక్ట్ గా మీ యొక్క పిడిఎఫ్ ఫార్మాట్ ని ఎదురు
తోటి వాళ్ళకి షేర్ కూడా చేయొచ్చు అన్నమాట. చూడండి వావ్, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. మనం పీడిఎఫ్ లోనే ఎవరికి ఎలాంటి డాక్యుమెంట్ కావాలన్నా మనం డైరెక్ట్ ఈ విధంగా సెండ్ చేయొచ్చు అన్నమాట. దీంతో పాటుగా నేను ఒక్కసారి అప్లికేషన్ ని దీన్ని క్లోజ్ అనే చేశాను. చూడండి, క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేయగానే కంపల్సరీ మన యొక్క బయోమెట్రిక్ తమ్మని అడుగుతుంది అన్నమాట. ఇది ఇన్బిల్ట్ లాక్ అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే మీకు అవసరం లేదనుకుంటే మీరు వదిలేయచ్చు అన్నమాట. ఇందులో మీకు రకరకాల లాంగ్వేజెస్ ఏదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది, అప్ టు తెలుగు వరకు మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మీరు దీన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఫ్యూచర్ ఏంటంటే, మీరు రకరకాల పీడిఎఫ్స్ ఉన్నాయి అనుకోండి, ఒకే ప్లేస్ లో మీరు మర్జ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. డాష్బోర్డ్ ట్యాప్ అనే చేయండి, ఇక్కడ ఇన్పుట్ పీడిఎఫ్ అయిన ట్యాప్ అనే చేయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఈ పీడిఎఫ్ నేను రెండు నేను ఇక్కడ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సింపుల్ గా నేను సెలెక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. మీరు తర్వాత మళ్ళీ అదే పీడిఎఫ్ లో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీ యొక్క పీడిఎఫ్ నుంచి చూడండి, గ్యాలరీ నుంచి డైరెక్ట్ మీరు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను రెండు పీడిఎఫ్ ని తీసుకోవడం జరిగింది. తర్వాత చూసుకోవచ్చు మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో క్రాప్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ నేను చూపించడానికి మాత్రమే మీకు నార్మల్ స్కాన్ చేసి చూపిస్తున్నాను. థర్ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు రెండు కలిపి మనకు ఒకే పీడిఎఫ్ ఫార్మేట్ లో రావడం జరుగుతుంది అనమాట. నేను కరెక్ట్ గా ఇక్కడ చూసుకోవచ్చు నేను డౌన్లోడ్ బటన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. థర్ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు ఇది రెండు పీడిఎఫ్ అనమాట, ఫస్ట్ సెకండ్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి సేవ్ యాజ్ టు పీడిఎఫ్, సేవ్ యాజ్ టు జేపీజీ ఫార్మాట్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ అనేది చేయడం జరిగింది. తర్వాత మీకు చూపిస్తాను చూడండి, డైరెక్ట్ అనే గ్యాలరీకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు పీడిఎఫ్ ఫార్మాట్ లో ఎంత ఖతర్నాక్ మనకు అవుట్పుట్ రావడం జరిగింది. అంటే నిజంగా ఎవరైనా చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సింది. ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ అయితే మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంది. కింద డిస్క్రిప్షన్ లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. మీ యొక్క సర్టిఫికేట్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు స్కాన్ చేసి మీకు మెయిల్ లో కావచ్చు, గూగుల్ డ్రైవ్ లో కావచ్చు సేవ్ చేసుకోవడానికి. ఇంతకంటే అద్భుతమైన అప్లికేషన్ మీకు ఎక్కడైతే దొరకదు, ఓన్లీ ఫర్ డిస్క్రిప్షన్ లో మాత్రమే ఉంటుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.